When there's no more hope is left in me, I can see what comes my way, and I'm always lost. There's nowhere else to go. All I do is fall. Feels like I can make it more than I could bear. Giving up is all that I can surrender to you. Take me in your arms and hold me. With your love, find my rest and I can see you. చాలా బాగుంది షాప్. ఇప్పుడు దాకైతే చిప్ షాప్ ఇంత క్లాస్ గా అయితే నేను ఒంగోలు ఎక్కడ చూడలేదు. 12 ఇయర్స్ కంప్లీట్ అయిందనేసి ఇంకా ఐటమ్స్ కూడా మనకి అప్పటి నుంచి 10 ఇయర్స్ గా కస్టమర్లు కూడా రొటేట్ కస్టమర్లు గా, అంటే 10 ఇయర్స్ నుంచి ఆ కస్టమర్ మిస్ కాకుండా పాత కస్టమర్లు అలాగే రన్ అవుతా, కొత్త కస్టమర్లు అప్డేట్ అవుతా అలాగే అవుతా ఉండింది. ఇంకా ఐటమ్స్ కూడా ఇంకా 10 ఇయర్స్ ఒకే లాగా పోతా ఉంది కాబట్టి ఇంకా ఐటమ్స్ పెంచాలి వచ్చింది. కస్టమర్లు చాలా మంది బాగుంది సార్, ఇంకా డెవలప్ చేయండి అంటే ఇంకా రెగ్యులర్ గా కూడా వస్తున్నారు అన్నమాట. మీ క్వాలిటీ బాగుంది, చాలా బాగుందని చెప్పారు. మనది ఇంకా తిరుపతిలో కూడా బ్రాంచెస్ ఉన్నాయి, తిరుపతి బ్రాంచ్ ఉంది కాబట్టి ఇంకా మనకి చెన్నైలో బ్రాంచ్ ఉన్నాయి. అందువల్ల మన ఐటమ్స్ కూడా కొద్ది బాగా డెవలప్ ఉంది కాబట్టి ఇంకా ఓన్ గా ఒక క్వాలిటీ ఐటమ్ చేయాలి కాబట్టి మాకు స్పేసెస్ కావాలి, కొద్ది ఇంకా ఎక్స్ట్రా కావాలి కాబట్టి ఇంకా ఇప్పుడు 2-3 డేస్ ముందు ఓపెన్ అయ్యింది. ఐటమ్స్ కూడా వచ్చి మొత్తం అంటే ప్రతి ఒక్కరు చేస్తున్నారు కదా, అలా కాకుండా మనం డిఫరెంట్ గా ఐటమ్స్ ఇంకా కొద్ది కొత్త ఐటమ్స్ గా ఇవ్వాలి. ఇప్పుడు మనకు వచ్చే కస్టమర్లు ఇంకా కొద్ది బాగా డెవలప్ అవ్వాలని కోసం ఐటమ్ చాలా ఐటమ్స్ తెచ్చాము. ఇవి వచ్చి ఏంటంటే తాటి బెల్లంతో చేసేది అనమాట. ఇవి వచ్చి కేరళలో చాలా ఫేమస్. ఇవి కేరళ స్టైల్. ఇక్కడ మామూలుగా మనం ఏం చేస్తారంటే పంచదార గానీ బెల్లం అనేది నార్మల్ గా వాడతారు. ఈ తాటి బెల్లం అనేది కొద్ది హెల్త్ కూడా మంచిది, చాలా మంచిది కాబట్టి ఇవి డిఫరెంట్ గా ఉంటుంది. ఇవి ఐటమ్స్ గానీ దీని పేరు ఏందన్నా? ఇవి డైమండ్ స్వీట్స్ అంటారు. డైమండ్ స్వీట్స్, డైమండ్ కేరళ స్టైల్, కేరళ స్టైల్ డైమండ్ స్వీట్స్ అంటే తమిళ కరుపట్టి అంటారు, ఇక్కడ తాటి బెల్లం స్వీట్స్ అంటారు షార్ట్ గా. ఇవి మన బ్రాంచ్ లో అక్కడ చెన్నైలో ఇవన్నీ కొద్ది మూవింగ్ లో ఉంటాయి. ఇవి మైదా పిండి విత్ గోధుమ పిండి రెండో వస్తాయి. నువ్వులు వేస్తుంటాం కాబట్టి ఫ్లేవర్ కూడా బాగుంటుంది, క్రిస్పీగా బాగుంది. మళ్ళా ఇవి వచ్చి పాలక్ ముడుకులు అంటారు, మనం ఆకుకూర పాలక్ ఉంటాయి కదా, వారితో తయారు చేసేది. ఇవన్నీ ఎవరు ఇంకా ట్రై చేయలేదు. మళ్ళా ఓన్లీ వేసినకులతో చేసే మురుకులు గానీ పప్పులు చకోడి అనేది కామన్ మామూలుగా బయట ఏంటంటే చకోడి మామూలు చకోడీ బాగా నీట్ గా చేసుకుంటాము. ఇది స్నాక్స్ ఐటమ్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి ఇక్కడ అన్ని. మళ్ళా అవి కాకుండా బనానా చిప్స్ గానీ ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. ఇది కూడా నేను ఎక్కడ చూడలేదన్నా. ఈ పెసరపప్పు, అవును పెసరపప్పు కూడా ఇది చాలా డిఫరెంట్ గా ఉంది ఐటమ్.
మళ్ళా కాకరకాయ చిప్స్ ఉంటుంది మంచి స్నాక్స్ ఐటమ్స్ బాగున్నాయి అవును చిప్స్ కూడా మేము పక్కాగా సన్ ఫ్లవర్ ఆయిలే వాడతాం సన్ ఫ్లవర్ ఆయిల్ ఆ ఏదో మామూలుగా పొటాటో అలా కాకుండా కంపల్సరీ పెప్సీ పొటాటో తెప్పించి చిప్స్ కంటి క్వాలిటీ గానే ప్రతియంగా చిప్ షాప్ కాబట్టి మేము ప్రతియంగా దానికంటే స్పెషల్ క్వాలిటీ తెప్పిస్తాం ఏదో మార్కెట్ లో దొరికే దొంపలు తెచ్చామో కొడే అలా కాకుండా చిప్స్ స్పెషల్ చిప్స్ గడ్డనే స్పెషల్ గా ఉంటది అది ఏ ఊరు నుంచి వస్తుందో మామూలుగా వచ్చి మహారాష్ట్ర నుంచి వస్తుంది అవును అవును చాలా బాగుంటది గడ్డది అవును ఎలెస్ కంపెనీ వాళ్ళు తీసుకుంటారు అవును టోటోటనే మనం కూడా వాడేది ఆ ఇంకా మంది నా బ్రాంచ్ ఉంది కాబట్టి ఒకసారి తెప్పించు ఒకటే సార్ తెప్పిస్తారు అవును కాకుండా ఇవి పబ్బిల్లలు అంటారు ఇదేందంటే స్పెషల్ వేసన గుళ్ళు పోకు అన్ని వామ్ అన్ని ఒక పీస్ కస్టమర్ తిన్నాడంటే అన్ని ఒక పీస్ లోనే వేసన గుళ్ళు అన్ని ఉంటాయి అన్ని వస్తాయి ఓకే మిషన్ లేస్ రూపేస్ అలా కాకుండా నేచురల్ గా చేస్తారు ఓకే ఇవి వచ్చి మురుకుల ఐటమ్లు మురుకులు చెన్నై స్టైల్ బాగా ఫేమస్ అక్కడ మామూలుగా బరువులు మొదలైన అన్ని కావాలి అవి కాకుండా చాక్లెట్ ఐటమ్స్ కొద్ది ఇంకా పొట్టడా బిస్కెట్లు కానీ కోకోనట్ బర్ఫీ అన్నమాట ఓకే అన్న ఇది కోకోనట్ బర్ఫీ అండి ఇట్లాంటి ఐటమ్స్ ఒంగోలు అయితే ఇదే నేను చూడటం ఎక్కడా ఉండవు పిల్లలకి స్నాక్స్ ఐటమ్ కానీ పెద్దోళ్ళకి కానీ వాళ్ళందరికీ బాగా నచ్చింది ఇట్లాంటి ఐటమ్స్ ఈ కేరళ స్టైల్ అన్నా తమిళనాడు స్టైల్ ఇక్కడంతా కేరళ స్టైలు తమిళనాడు స్టైలు బాగా డిఫరెంట్గా కొత్త రుచుల్ని పరిచయం చేశారనమాట వీళ్ళు ఎక్కువ మన ఆంధ్ర స్టైల్ ఆంధ్ర స్టైల్లోనే ఉంటాయి మన స్పైసీ తగినట్టు ఐటమ్స్ ఉంటుంది ఓకే కేరళ స్టైల్ అయినా మన ఆంధ్రాకి తగినట్టు స్టైల్లోనే క్వాలిటీ ఉంటుంది ఆ బాల్స్ ఏంటన్న ఈ డిఫరెంట్ గా ఉన్నాయి టైం పాస్ ఐటమ్స్ టైం పాస్ ఐటమ్స్ పిల్లలకి ఇవి చాలా బాగున్నాయి బాగున్నాయి ఇవి వేటిల్తన్న అంటే ఫలానా ఉల్లగడ్డతోన అట్లా లేదు ఇది వచ్చి బీఫ్ పెండి వడియాల టైప్ ఆహా ఓకే వడియాల టైప్ డిఫరెంట్ ఐటమ్ ఇవి వచ్చి కాను నా కార్న్ పఫ్స్ ఈ భలే ఉంటాయి పిల్లలకి స్నాక్స్ ఈ నెల్లూరులో బాగా ఫేమస్ అన్నాయి అవును నెల్లూరులో బాగా ఫేమస్ ఒంగోలులో వీళ్ళ దగ్గర నేను చూడటం ఈ ఐటమ్స్ ఓకే అది కాకుండా జెల్లీస్ ఉంటాయి మామూలు జెల్లీస్ కాకుండా ఇవి ఫ్రూట్ న్యాచురల్ జెల్లీ ఉంటుంది అన్నమాట ఆహా ఓకే తింటుంటే మ్యాంగో ఫ్లేవర్ కానీ అదేందన్న స్పెషల్ కోకోనట్ తోటి కోకోనట్ ఇవి మనం మామూలుగా తీసుకోము ఇవి మనకు కావాలి కాబట్టి కొంతమంది కోకోనట్ ఆయిల్ లైక్ చేస్తారు ఆహా ఓకే ఇవి సన్ ఫ్లవర్ ఆయిల్ ఇక్కడ మన వాళ్ళకి ఓకే అన్న కానీ మన కస్టమర్లు కూడా చాలా మంది సరే మనం ఎప్పుడు సన్ ఫ్లవర్ ఆయిల్ కదా కోకోనట్ ఆయిల్ ట్రై చేస్తాం ఓకే ట్రై చేస్తున్నారు ఇది వచ్చి కొబ్బరి నూనె తోటి అండి డిఫరెంట్ గా ఉంటుంది టేస్ట్ ఉంటుంది చాక్లెట్ మ్యాంగో ఓకే ఇది వచ్చేసరికి సన్ ఫ్లవర్ ఆయిల్ తోటి దీంట్లో కూడా 4-5 ఫ్లవర్స్ ఉన్నట్టున్నాయి కదా మ్యాంగో అన్ని ఉంటాయి ఓకే 4-5 ఫ్లవర్స్ ఒకటే దాంట్లో హల్వా బాగున్నాయి అన్న మీ దగ్గర వెరైటీస్ అయితే ఇది ఈ బర్ఫీ కూడా భలే ఉంటుంది అన్న ఇవి మామూలు పీనట్ ఇవన్నీ పీనట్ బర్ఫీ ఓకే ఈ నల్ల నువ్వులు బాగా బలము ఈ బర్ఫీ కూడా చాలా బాగుంటుంది అండి వేరుశనగ పప్పు తోటి ఇస్తారు ఇంకా స్పెషల్ ఐటమ్స్ ఏమైనా వస్తున్నాయన్నా తొందరలో ఇంకా 2-3 డేస్ లో ఇప్పుడే కదా ఓపెన్ అయ్యి 3 డేస్ అయ్యింది ఇంకా చాలా ఐటమ్స్ రావాల్సి ఇంకా వెరైటీస్ వెరైటీస్ చాలా రావాల్సి ఓకే మంది షాప్ కి రావాలంటే అడ్రస్ ఏమని చెప్పాలి అడ్రస్ బాగీనగర్ 2 లైన్ ఆపోజిట్ అన్నవరపాడు ఓకే అసలు ఇక్కడ ల్యాండ్ మార్క్ హాట్ చిప్స్ అంటేనే చెప్తారు ఆహా ల్యాండ్ మార్క్ హాట్ చిప్స్ అంటే ఎవరైనా చెప్పారు సార్ ఉదయం 8:00 9 ఓపెన్ చేస్తాము నైట్ 10:30 కి క్లోజ్ 10:30 కంపల్సరీ క్లోజ్ చేస్తారు క్లోజ్ చేస్తారు మీ కాంటాక్ట్ అవ్వాలంటే ఒకసారి మొబైల్ నంబర్ చెప్పండి కాంటాక్ట్ అవ్వాలంటే నంబర్ 9 గూగుల్ లో కూడా ఉన్నాయి మండి ఆహా ఓకే అసలు గూగుల్ మ్యాప్ లో గానీ గూగుల్ వెబ్సైట్ లో వెళ్ళినా హాట్ చిప్స్ కొడితేనే మీకు వచ్చేస్తది కంపెనీ బ్రాంచెస్ బ్రాంచెస్ ఉన్నాయి అదే చెప్పారు కదా తిరుపతిలో ఒకటి చెన్నైలో ఉన్నాయి ఓకే అన్న కాంటాక్ట్ నంబర్ ఒకసారి చెప్పండి 9676 7816 30 ఓకే బ్రాంచ్ నంబర్ 9676001759 ఓకే అండి ఒంగోలులో కొత్త వెరైటీస్ స్టార్ట్ చేశారు హాట్ చిప్స్లో చాలా రకాలు ఉన్నాయి చూస్తుంటేనే నోరూరిస్తున్నాయి మీరు ఒకసారి వచ్చి విజిట్ చేయండి ఖచ్చితంగా మీ అందరికీ నచ్చింది ఓకే అండి థ్యాంక్స్ అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవరు ఎట్లా ఉంది ఇక్కడ చిప్స్ కొట్టు చిప్స్ అనేవి నేను
ఇప్పుడు దాకా చెన్నై తిరుపతి హైదరాబాద్ ఇలా ఎన్నో సిటీస్ అనేది చూసాను చాలా డిఫరెంట్ అనేది టేస్ట్ చేశాను దాంతో పాటు నేను హైదరాబాద్ లో ఒకసారి టేస్ట్ చేశాను ఆ తర్వాత ఇక్కడే నాకు టేస్ట్ అనేది చాలా బాగుంది అన్నమాట దాదాపు ఒక 120 రకాల వెరైటీస్ అనేవి ఇక్కడ ఉన్న చిప్స్ లో ఇన్ని రకాల వెరైటీస్ అనేవి మనం నేను ఎక్కడ చూడలేదు అవును ఒంగోలు హైదరాబాద్ సిటీలో చూసాను చెన్నై లో ఉంటాయి ఆ టేస్ట్ కూడా అలా అన్ని క్వాలిటీ గానీ టేస్ట్ గానీ ఒకటి ఉంది తెం చూడండి మీరు కూడా బయట టేస్ట్ కి ఇక్కడ టేస్ట్ కి తేడా అనేది చాలా క్లియర్ గా తెలుస్తుంది నేను ఇందా బనానా చిప్స్ తిన్నాను అలాగే ఇంకా మన చక్రాలు కానీ ఇవి టేస్ట్ అనేది క్వాలిటీ మెయింటైన్ చేయడం టేస్ట్ అది కూడా అతి తక్కువ కాస్ట్ లో మనకి రీజనబుల్ గా రేట్స్ అవి ఉన్నాయి చాలా ఇవి తింటే మనకి హెల్త్ పరంగా కూడా ఇబ్బందులు రావు ఇంత క్వాలిటీ ఇస్తున్నారు కాబట్టి టేస్ట్ బ్రహ్మాండంగా ఉంది అందుకే ఇంకా టేస్ట్ చేద్దాం ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ గా అనుకుంటున్నాను ఇప్పుడైతే పకోడీ చాలా బాగుంది మీరు కొడుతున్నారు కదా ఎలా అదండి చాలా బాగుంది అందరూ మనకి దగ్గరగా ఒంగోలులోని సెంటర్లో మనకి నీరు నెల్లూరు బస్ స్టాండ్ నియర్లో ఉంది మీరు కూడా అందరూ విజిట్ చేసి ఖచ్చితంగా మీరు కూడా టేస్ట్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ అరుణ్ కంపెనీ ఐస్ క్రీమ్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి కసాటా అనే ఐస్ క్రీమ్ అయితే చాలా బాగుంటుంది ఒకటే ఐస్ క్రీమ్లో 4 ఫ్లేవర్స్ యాడ్ అవుతుంది ట్రై చేయండి మీ అందరికీ నచ్చింది అడ్రస్ వచ్చేసరికి ఒంగోలు అండి నెల్లూరు బస్టాండు మీకు కరెక్ట్గా చెప్పాలంటే యాక్సిస్ బ్యాంక్ అంటే ఒకప్పుడు పాత యాక్సిస్ బ్యాంక్ ఉండేది దాని ఎదురుగా ఇంకోటి వచ్చేసరికి అదొండి యాక్సిస్ బ్యాంక్ ఏటీఎం ఉంది ప్రజెంట్ రన్నింగ్లో పక్కనే రెడ్ టేప్ ఆల్రెడీ ఆ వీడియో కూడా మనం పెట్టున్నాం యూట్యూబ్లో అటు పక్క రమ్య భాగ్యనగర్ సెకండ్ లైను ఆపోజిట్గానే మీకు కరెక్ట్గా చెప్పాలంటే ఒంగోలు భాగ్యనగర్ సెకండ్ లైను యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంకి ఎదురుగా పైనే మణిపురం గోల్డ్ ఉంది